మదనపల్లిలోని మొబైల్ షాప్లో జరిగిన చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు చిత్తూరు జిల్లా మదనపల్లి డిఎస్పి రవి మనోహరాచారి వెల్లడించారు. కూడా పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చోరీ గురైన 193,000 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. సిఐ తమీం అహ్మద్, ఎస్ఐ లోకేష్ కేసును దర్యాప్తులో పాల్గొన్నారు. రాత్రి మదనపల్లి కదిరి రోడ్డు నీరుగట్టవర్పాల దగ్గర ఉండేటువంటి H1 హై5 మొబైల్ షాప్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి పగలగొట్టి 28 మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లారు. దాని కాస్ట్ 193,000 రూపాయలు కాస్ట్ దానికి. దాంట్లో మన ఆ తర్వాత ఎలా పోయింది ఏమిటంటే దాన్ని దర్యాప్తు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ మదనపల్లి వంటవన్ తమీము, లోకేష్, ఎస్ఐ వీళ్ళు కష్టపడి ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయి వచ్చేసి బుక్కే సీను నాయక్ అని మదనపల్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా దాంట్లో ఇంకొక ఇద్దరు వ్యక్తులు పేర్లు చెప్పకూడదు కాబట్టి వాళ్ళు జువెనైల్స్ ఇద్దరు చిన్నపిల్లల వాళ్ళు. సో వాళ్ళని కూడా మన జువెనైల్ హోమ్కి పంపడం జరుగుతుంది, అప్రహెండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తానికి మొత్తం ప్రాపర్టీ వాళ్ళ 193,000 రూపాయలకు 193,000 రూపాయలు 28 సెల్ ఫోన్లు మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ బాగా కష్టపడ్డారు. వాళ్ళకి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తాం. దీంట్లో షాపతన్ పేరు సులేమాన్, షాపతన్ పేరు వచ్చేసి సులేమాన్. సార్ వాళ్ళు ఈ పని చేసిన వాళ్ళు ఈ ఊరు వాళ్ళు సార్? బయట వీళ్ళు ఈ ఊరు ఆల్మోస్ట్ మదనపల్లి వాళ్ళు. పాతనారు వస్తున్నారు సార్? కాదు కాదు, పాతనారు.